హలో గాయస్, నా పేరు చరణ్ కుమార్. మీరు చూస్తున్నారు చరణ్ కుమార్ టెక్ ఛానల్. ఈరోజు నేను పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంది? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు గాయస్. సపోజ్ ఒక తెలుగు పర్సన్ ఉన్నాడు, అలాగే ఒక హిందీ పర్సన్ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక మాటలు జరగాలంటే, సపోజ్ కమ్యూనికేషన్, దాన్ని మనం కమ్యూనికేషన్ కూడా అంటాము. తెలుగు అతను హిందీ అతనితో మాట్లాడాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి, అలాగే హిందీ అతను తెలుగు వాడితో మాట్లాడాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి. వీళ్ళిద్దరు చూస్ చేసుకున్న లాంగ్వేజ్ ఏంది? ఇంగ్లీష్. సో వీళ్ళిద్దరు మాట్లాడే వాళ్ళ అభిప్రాయాల గురించి మాట్లాడుకోవడానికి ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకున్నారు, దాని పేరు ఇంగ్లీష్. సో అలాగే మనకి కంప్యూటర్ అనే ఒక పర్సన్, అలా ఒక పర్సన్ లాగే అనుకో, యూజర్ అంటే మనం. ఈ కంప్యూటర్కి మనకి ఒక కమ్యూనికేషన్ జరగాలంటే ఒక లాంగ్వేజ్ ఉండాలి, దాన్నే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ చూస్తుంటాం. అండ్ మీ డిగ్రీలో కానీ, మీ బీటెక్ లైఫ్లో కానీ ఎన్నో లాంగ్వేజెస్ నేర్చుకుంటారు, లైక్ C++, Java, Python, ఇలా సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. అన్నీ పర్ఫామ్ చేసేది ఒకేలాగా ఉంటుంది, అంటే మనం ఇచ్చే సినారియో బట్టి ఆ లాంగ్వేజెస్లో మనం పర్ఫామ్ చేస్తాం ఆపరేషన్స్. ప్రతి దాంట్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, పారామీటర్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, డేటా టైప్స్ ఉంటాయి. ఇలా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇవన్నీ కామన్గా ఉంటాయి. మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఫ్రమ్ మై సైడ్ నేనేది కన్సిడర్ చేస్తానంటే, ఏదర్ సి ఆర్ పైథాన్ ఈజ్ బెస్ట్ ఫర్ బిగినర్స్. ఎందుకంటే జావా అనేది చాలా సముద్రం, మహాసముద్రం లాగే ఉంటుంది. ఇంకా బెటర్గా చెప్పాలంటే పైథాన్ ఈజ్ బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే జావా సి అనేది దానికంటూ ఒక బాడీ ఉంటుంది, దానికంటూ ఒక సర్టైన్ లెవెల్ ఆఫ్ కండిషన్స్, స్టేట్మెంట్స్ ఇలాగ ఉంటాయి. కానీ పైథాన్ అలా కాదు, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి కండిషన్స్ ఉండవు. సో ఐ ప్రిఫర్ పైథాన్. సో ఈరోజు మీకు పైథాన్ గురించి చెప్తాను. ఇక్కడి నుంచి డైలీ పైథాన్ మీద వీడియోస్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.